దేశంలో కరోనా వైరస్ అలాగే లాక్ డౌన్ కారణంగా చాలా రంగాలు మూతపడ్డాయి. ప్రధానంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది పడిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి మినహాయింపు ఇవ్వడం, సడలింపుల పేరుతో అన్నిటికీ కూడా పూర్తి ఎగ్జెంప్షన్ ఇస్తున్నారు. ప్రజా రవాణా విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇక రైళ్లు కూడా 1వ తేదీ నుంచి, జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే విమాన సర్వీసులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. 25వ తేదీ నుంచి, ఈ నెల 25వ తేదీ నుంచి దేశీయ విమానాలు, ఇప్పటికే రద్దయిన దేశీయ విమానాలు ఏవైతే ఉన్నాయో 20వ తేదీ నుంచి యథావిధిగా ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. విమాన సర్వీసులు అంటే దాదాపు 2 నెలల తర్వాత విమాన సర్వీసులు పునఃప్రారంభం కాబోతున్నాయని చెప్పొచ్చు. ఈ నెల 25వ తేదీ అంటే సోమవారం నుంచి మొత్తం సర్వీసులన్నీ మొదలు కాబోతున్నాయి అని చెప్పి పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ఒక ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆయన అంటే ఇప్పటికే విమానయాన కార్యకలాపాలు కొనసాగించేందుకు అందరూ సిద్ధం కావాలి అని చెప్పి అన్ని ఎయిర్పోర్ట్లకు, విమానయాన సంస్థలకు కూడా సమాచారం కూడా అందించారు. అయితే ప్రయాణికుల రాకపోకల విషయంలో, విమాన ప్రయాణం విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు, కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అనే దాని మీద అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం డొమెస్టిక్ ఎయిర్లైన్స్ మాత్రమే ప్రారంభమవుతున్నాయి. అంటే ఇప్పటికే కేంద్ర సర్కారీ నిర్ణయాన్ని స్పైస్ జెట్ సంస్థ చైర్మన్ MD అజయ్ సింగ్ కూడా ఆయన ఆ ట్వీట్కి రీట్వీట్ చేశారు స్వాగతిస్తూ. దీనివల్ల అంటే ఇప్పుడు ఇమీడియట్గా 25 నుంచి ఈ దేశీయ విమానాలు తిప్పడం వల్ల ఆర్థిక రంగం పుంజుకునే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఆర్థిక రంగానికి ఊపు వస్తుంది అని చెప్పి అభిప్రాయపడ్డం, అలాగే విధి విధానాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎదురు చూస్తామని చెప్పడం. వాస్తవానికి ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా కీలక రంగాలే దెబ్బతిన్నాయి. విమానయాన రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. భారత్లో ఈ రంగం ఒక రకంగా చెప్పాలంటే కుప్పకూలిపోయింది, కుదేలేంది. చాలా సంస్థలు పైలట్లను విధుల నుంచి కూడా తొలగించిన సందర్భం, అంటే సిబ్బంది జీతాల్లో కోత విధించాయి, కొన్ని కొన్ని సంస్థలు ఉద్యోగుల్ని సెలవు మీద పంపించేశాయి. అంటే సెలవు కాలంలో జీతాలు ఇస్తే ప్రసక్తి లేదు అని చెప్పడం. ఇప్పుడు దేశీయ ప్రయాణికుల సర్వీసులను పునఃప్రారంభించడం వల్ల మళ్ళీ విమానయాన రంగం కొంత కుదుటపడే అవకాశం ఉంటుంది, మళ్ళీ వాళ్ళందరూ కూడా విధుల్లోకి హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇంత త్వరగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గదే అని చెప్తున్నాయి విమానయాన సంస్థలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.